हेलो डियर लिसनर्स, वेलकम बैक टू दे सेड इट तेलुगु पॉडकास्ट। दिस इज योर होस्ट गायत्री एंड आई एम बैक विथ अनदर इंटरेस्टिंग एपिसोड टुडे। ई रोजु मनं चेप्पुकोबोये टॉपिक एंटंटे अबाउट हैबिट्स। मन बिहेवियर्स नी अलागे मनं रोटीन लो चेसे रिचुअल्स पनुल नी मनं हैबिट्स गा तीसुकोवच्चु। वीटिल्नी मनं हैबिट्स अनि एंदुकु अनोच्चु अंटे most of these actions are performed automatically. ante mana brain edaithe pannulu mana oka frequency lo chesku velthu untamo vaatilni mana unconscious memory system lo register chestundi. dan ardham entante mana alanti routine task ni perform cheyadaniki brain ekkuva efforts pettadu. alage manaku oka kotta habit ni register cheyadaniki kuda brain ilanti procedure ne follow avutundi. మనం పనులు చేసే విధానం, వాటి రిపిటేషన్స్, ఫ్రీక్వెన్సీ అండ్ ఇంట్రెస్ట్ లెవెల్స్, ఇట్లాంటి వాటిల్ని బట్టి కొత్త హ్యాబిట్స్ని ఆ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటుంది. సో మన యాక్షన్స్ని హ్యాబిట్స్గా మార్చే విధానం ఇది. మనం కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలన్నా, పాత హ్యాబిట్స్ని వదిలేయాలన్నా, ఏదైనా సరే మనం మన బ్రెయిన్ యొక్క అల్గోరిథమ్ని ఈ రకంగా అర్థం చేసుకుంటే చాలు. మనందరం చాలా జనరల్గా నీ హ్యాబిట్స్ ఏంటి, ఇవి నా హ్యాబిట్స్ అని చాలా జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ దీని వెనకాల ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ పెద్ద కథ ఉందని మనకేం తెలియదు కదా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వాటిల్ని మనం అడాప్ట్ చేసుకుంటాము అనే దాన్ని బట్టే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన రొటీన్లో ఎక్కువ మంచి హ్యాబిట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ని మనం ఎక్కువ ఈజ్తో అలాగే హ్యాపీగా లీడ్ చేయొచ్చు. హ్యాబిట్స్ 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 ఏంటి గాయత్రి, ఎపిసోడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హ్యాబిట్సే చెప్తున్నావు అని అనుకుంటున్నారా? హ్యాబిట్స్ గురించి ఒక పెద్ద శతకమే చదివానండి ఈ మధ్య, అదే కుమార శతకం అని. అందులో మొత్తం గుడ్ హ్యాబిట్స్ గురించే, గుడ్ హ్యాబిట్స్ గురించి 100 పద్యాల పైన ఒక శతకం ఉందంటే మనం గుడ్ హ్యాబిట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఆ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ లిస్టింగ్ అండ్ బైఫర్కేషన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. నా ఉద్దేశం ప్రకారం గుడ్ హ్యాబిట్స్ని మన రొటీన్లో ఇన్కార్పొరేట్ చేసుకోవటం వల్ల మనకే కాకుండా కొన్ని కొన్నిసార్లు పక్కన వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ కనుక మన రొటీన్లో ఉంటే మనకే కాక ఎప్పుడు ఒకప్పుడు పక్కన వాళ్ళకు కూడా హామ్ జరుగుతుంది. నో వన్ ఈజ్ ఎక్సెప్షన్, వి ఆల్ ఆర్ అ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ థాట్స్. అయినా కూడా గుడ్ అండ్ బ్యాడ్ మధ్యలో మీరు చూస్ చేసుకోండి అంటే 90% ఆఫ్ అస్ విల్ చూస్ గుడ్. ఎందుకంటే మంచిగా ఉండాలని, మంచి చేయాలని అందరికీ ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యావింగ్ ఎ రైట్ మైండ్ సెట్. ఈరోజు ఎపిసోడ్లో అలాంటి ఒక మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఒక 2 పాయింట్స్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్, హెల్పింగ్ అదర్స్ హూ కాంట్ రీపే. రీపేయింగ్ అని అంటూనే దాన్ని హెల్ప్ ఎలా అంటారు అని అనుకుంటున్నారా? నా ఉద్దేశం ఏంటంటే, మనం హెల్ప్ చేసేటప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని. అలాంటప్పుడే మనం చేసిన ఆ హెల్ప్కి హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. అది ఎంతో పెద్ద హెల్ప్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మనకు అవసరం లేని వస్తువులు, బట్టలు ఇలాంటి వాటిల్ని డొనేట్ చేయటం వల్ల కూడా మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇలాంటి వాటిల్ని మనం అలవాటు చేసుకోవటం ద్వారా మనకి హ్యాపీ హార్మోన్స్ లైక్ ఆక్సిటోసిన్, డోపమిన్ ఇలాంటివి రిలీజ్ అవుతాయి. సో యూ ఫీల్ గుడ్ అండ్ యూ ఫీల్ మోటివేటెడ్ టు డూ సచ్ డీడ్స్ ఇన్ ఫ్యూచర్. సెకండ్ పాయింట్, చెక్ ఫర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అరౌండ్ అస్. మనం ఒక పనిని స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఎలాంటి ఫోర్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ద అగ్లీ డక్లింగ్, ఈ కథ మీరు వినే ఉంటారు. ఆ కథలో స్వాన్ గుడ్డు డక్స్తో పాటు పెరుగుతుంది, పిల్ల అవుతుంది. అది డిఫరెంట్గా ఉండటం వల్ల ఆ డక్స్ అన్నీ దాన్ని క్రిటిసైజ్ చేస్తాయి, నువ్వు అగ్లీగా ఉన్నావు, నువ్వు మాలాగా లేవు అని క్రిటిసైజ్ చేస్తాయి. ఫైనలీ ఆ స్వాన్ పిల్ల తను తప్పించుకుని వేరే చోటకి వెళ్ళి తనలాంటి స్వాన్స్ని చూసినప్పుడే తను ఒక స్వాన్ అని అర్థం చేసుకుంటుంది.
అందుకే మనల్ని ఎవరైనా డిమోటివేట్ చేసినా, మనం చేసే పనులని క్రిటిసైజ్ చేసినా, మనల్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఆర్ వి ఎట్ ద రైట్ ప్లేస్? అలాగే ఆర్ వి విత్ ద రైట్ పీపుల్? ఒకవేళ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మీరు హిండ్రెన్సెస్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, జస్ట్ వెయిట్ అండ్ లెట్ ద టైమ్ టేక్ ఇట్స్ కోర్స్. నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ ఫేవరెట్ దే సెడిట్ కనెక్షన్ టైమ్. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ ఎపిసోడ్లో కూడా మనం కుమార శతకంలోని ఒక ఇంట్రెస్టింగ్ పోయెంని చెప్పుకుందాం. ధరణిని పరోపకారాచరణ ప్రతినిష్ట నెప్పుడు సలుపుము నీకా తెరుగున వాసాది వ్రతవర కర్మము కంటే మేలు వచ్చు కుమారా. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, ఎప్పుడు నిష్ఠా నియమాలతో ఉండడం కంటే పరోపకారం చేయడం, అంటే ఇతరులకి సహాయం చేయడం లాంటివి అలవరుచుకోవడమే ముఖ్యము అని అర్థం. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ ఎపిసోడ్ అబౌట్ హ్యాబిట్స్. అప్కమింగ్ డేస్లో మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని వినబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్ టు దే సెడిట్ తెలుగు పాడ్కాస్ట్. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్. అండ్ ఇఫ్ యు ఆర్ మోర్ ఆన్ యూట్యూబ్, ఫాలో అస్ ఆల్సో దేర్. సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫైడ్. అండ్ ఐ ప్రామిస్ టు కమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నెక్స్ట్ టైం. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ గాయత్రి గోవిందరాజు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.